రామ్ నిర్వహిస్తున్న హ్యాపీ మనీ విజువలైజేషన్ టూ పాయింట్ వో మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారా కింద నెంబర్ అన్ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను విష్ణు ప్రస్తుత పాటు మోటివేషనల్ స్పీకర్ అండ్ బిజినెస్ కోచ్ డాక్టర్ వై నాగేంద్ర కుమార్ గారు అన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నాగేంద్ర కుమార్ గారు నమస్తే అండి సార్ నాగేంద్ర కుమార్ గారు మీరు ఎస్పెషల్లీ ఈ వ్యక్తిత్వ వికాసం ఈ నైపుణ్యం శిక్షణ అనే ఈ రంగంలోకి ఎలా అడుగు పెట్టారు ఏంటి అసలు ఒకసారి మీ గురించి మన ప్రేక్షకులకు పరిచయం చేసుకోగలరు సపేర్ నా పేరు డాక్టర్ వై నాగేంద్ర కుమార్ అండి నేను చెప్పాలంటే ఇండస్ట్రీలోనే ఎక్కువ పనిచేశాను సార్ అంటే మొదట్లో ప్రైవేట్ రంగంలో పనిచేశాను ఆ తర్వాత ప్రభుత్వ రంగం అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అనుబంధ సంస్థ అయినటువంటి కరెన్సీ ప్రింటింగ్ చేశాను ఓకే ఓకే సెవెన్ ఇయర్స్ చేశాను అది నాకు ఓపెన్ కాంపిటీషన్లో వచ్చినటువంటి ఉద్యోగం అనమాట అయితే అక్కడ చేస్తూ ఉన్నప్పుడు ఈ డిపార్ట్మెంట్లో ఏం చేసేవాళ్ళం అంటే ఈ ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసేవాళ్ళం అంటే ప్రమోషన్స్ ఇచ్చే ఉద్యోగులకి ప్రమోషన్లో ఎలాగా మనం ఇంటర్వ్యూ ఫేస్ చేయాలనే దానికి ఉద్యోగం ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసేవాళ్ళం అప్పుడు అది చేసేటప్పుడు నన్ను అక్కడ ఎంపిక చేయడం జరిగింది ఆ చెప్పటానికి ఒక చటర్జీ అనే ఒక జనరల్ మేనేజర్ నన్ను ముందుకు తీసుకెళ్ళి నువ్వు ఇవి ఆర్గనైజ్ చేస్తే బాగుంటుంది అని చెప్తే నేను దాంట్లోకి వెళ్ళాను అందులోకి వెళ్ళినప్పుడు నాకు తెలియకుండానే ఆహా ఇలా చెప్పడంలో ఒక ఉత్సాహం ఉంది వాళ్ళని మనం ఏదైనా మార్చగలుగుతున్నాం అన్న నమ్మకం నా మీద నాకు కలిగింది అలాగే నేను చెప్పినప్పుడు కూడా రిసీవ్ చేసుకున్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు అప్పుడు నామే నమ్మకం కలగటం మిగతా వాళ్ళు కూడా నువ్వు ఈ రంగంలో అయితే రాణిస్తావని చెప్పడంతో ఆహా దీని మీద కూడా మనం ఇటువైపు కూడా వెళ్ళొచ్చు అన్న ఒక నమ్మకం కలిగింది మేబీ మీ వాగ్దాటి వల్ల మీ యొక్క సహోద్యోగులు మేము మీకు అలా చెప్పు అనిపిస్తుంది అయ్యి ఉండొచ్చు సార్ అయ్యి ఉండొచ్చు అదే కాకుండా ఏంటంటే నేను చేసినటువంటి అనలిటికల్ ఎక్స్ప్లెనేషన్ అంటే ఈ విధంగా చేయాలి ఏదన్నా ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి ఇలా మనం ముందుకు వెళ్ళాలి అని చెప్పడంలో ఉన్నటువంటి దాన్ని వాళ్ళు గ్రహించడం వల్ల కూడా నన్ను ముందుకి తోచి ఉండొచ్చు అది కూడా ఒక కారణమైన అలాగే అప్పటి నుంచి కూడా నాకు ఏంటంటే భాష మీద అంటే తెలుగు భాష కానీ పట్టు ఇంగ్లీష్ కానీ హిందీ కానీ పట్టుండడంతో మిగతా వాటితో పోల్చి చూసినప్పుడు నాకు అవకాశం ఉండడం జరిగింది అందువల్ల నేను ముందుకు వెళ్ళాను అనమాట అది నా మొదటి ప్రస్థానం అక్కడ నేను మొదలుపెట్టాను నా ఆ తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంస్థ తరపున కానీ లేదా అనుబంధ సంస్థ తరపున కానీ మా కంపెనీ తరపున కానీ నన్ను ఇంచుమించు చాలా విలువైనటువంటి ప్రోగ్రామ్స్కి పంపించడం జరిగింది అంటే మనం ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు ఎలా నిర్వహించాలి మనం ఎలా ముందుకెళ్ళాలి ఎంప్లాయీస్లో చేంజ్ ఎలా తీసుకురావాలి ఉద్యోగుల్లో లేదు ఎవరైనా సరే విద్యార్థులను ఎలాంటి చేంజెస్ తీసుకురావాలంటే మనం ఎలాగా వాళ్ళని ముందుకు తీ వాళ్ళకి ఏ విధంగా చెప్పాలి అని చెప్పడం జరిగింది వాటి ఆ కార్యక్రమాలు నేను ఇంచుమించు వాళ్ళు కంపెనీ వాళ్ళు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి పంపించడం కూడా జరిగింది దానివల్ల నేను అవి నేర్చుకున్న తర్వాత నా నా నైపుణ్యాన్ని కొంచెం పెంచుకుని ఈ రంగంలోకి రావాలి ఒక దృఢమైన నిర్ణయం తీసుకున్నారు సరే అయితే ఇప్పుడు ఇప్పుడు మామూలుగా ఈ సేల్స్ కోచ్ కాను లేదంటే మార్కెటింగ్ కోచ్ గాను బిజినెస్ కోచ్ కాను మోటివేషనల్ స్పీకర్గా మన కెరీర్లో రాణించాలి అంటే అంటే దీనికి ఏదైనా ప్రత్యేకంగా అంటే దీని మీద మనం ఏదైనా ఒక సర్టిఫికేషన్ కోర్స్ లాంటిది ఏదైనా నేర్చుకోవాలి అంటారు అంటే మనల్ని మనం ఈ విధంగా రూపుదిద్దుకోవడానికి ఒక బిజినెస్ కోచ్గా మనం రాణించాలి అంటే మన కెరీర్లో ఖచ్చితంగా సార్ మనం ఏదైనా నేర్చుకో మనం ముందుకు వెళ్ళాలి అనుకుంటే దాంట్లో మనకి ఇండెప్త్ నాలెడ్జ్ కావాలి అంటే నాలెడ్జ్ ఉంటేనే కానీ మనం చేయలేం అలాగే ప్రత్యేకంగా ఈ వ్యక్తిత్వ వికాసం అనే ఏరియాకి వస్తే కనుక అందులో అవతల మనిషికి అర్థమయ్యేలా చెప్పటం ఎలాగూ అనేది మనం నేర్చుకోవాలి అంటే మనం కూడా శిక్షణ పొందాల్సిందే అలాంటి ఇంచుమించు నేను ఒక ప పది నుంచి పదమూడు సర్టిఫికేషన్స్ చేయడం జరిగింది ఆ చేయటం వల్ల నాకున్నటువంటి జ్ఞానాన్ని కొంచెం పెంచుకొని ఆహా ఇవి ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది అని నేర్చుకోవడం జరిగింది కాబట్టి ఆ పదమూడు సర్టిఫికేషన్స్ అలాగే రాను రాను నేను చేసినటువంటి శిక్షణ కార్యక్రమాల ద్వారా వాళ్ళతో ఇంట్రాక్ట్ అవ్వటం వల్ల వీళ్ళకి ఇది ఇవ్వాలి ఇది కావాలి అన్న విషయం తెలిసి నేను ఇంప్రూవ్ చేసుకుంటూ జరిగింది రైట్ రైట్ సో అదేవిధంగా మీ కుటుంబ నేపథ్యం గురించి మీ విద్యాభ్యాసం గురించి కూడా చెప్పగలరు నేను బేసిక్గా ఒక సైన్స్ గ్రాడ్యుయేట్ సార్ అంటే నేను విజయవాడలో చదువుకున్నాను అది చదువుకున్న తర్వాత నేను ఎంబీఏ చదవటం జరిగింది ఢిల్లీ యూనివర్సిటీలో అది అయిన తర్వాత మళ్ళీ వేరే కోర్సులు చేయాలన్న కొరుకుతోని అంటే ఉద్యోగం ప్రయత్నాలు చేసుకుంటూ ఓ ప్రైవేటు ఉద్యోగం అంటే మొదటగా నేను చెప్పాలంటే ఒక సబిడ్గా చేయను నేను ఎంబీఏ చేసిన తర్వాత ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ ఉండేది అందులో మొదటగా సబ్ ఎడిటరేట్ చేసి అందులో క్రీడా పేజీ అనేది అంటే స్పోర్ట్స్ నేను చూసేవాడిని అప్పుడు మాకు ఎడిటర్ గారు నండూరు రామ్మోహన్ రావు గారు ఆయన సీనియర్ సంపాదకులు సీనియర్ సంపాదకులు సార్ ఆయన నన్ను ఈ రంగంలో తీర్చిదిద్దడం జరిగింది అంటే ఎలా రాయాలి ఏ విధంగా మనం ఇంగ్లీష్ నుంచి తెలుగు తర్జుమా చేయాలి ఆయన చేయటం ఆయన ఆయన శిక్షణలోనే నేర్చుకోవచ్చు జరిగింది అక్కడ నుంచి ఒక ఐదు ఆరు సంవత్సరాలు అందులో చేసిన తర్వాత నేను లేదు మనం ఇండస్ట్రీ సైడ్ కూడా వెళ్ళచ్చు అంటే పర్సనల్ డిపార్ట్మెంట్ అప్పట్లో పర్సనల్ డిపార్ట్మెంట్ అనేవారు ఇప్పుడు దాన్ని హెచ్ఆర్డి డిపార్ట్మెంట్ అంటున్నారు అందులో మనం వెళ్తే ఇంకొంచెం బాగుంటుంది మనకి అంటే ఆర్థికంగాను అలాగే స్థాయి పరంగా ఉపయోగం ఉంటుందన్న ఉద్దేశంతో అందులోకి వెళ్ళడం జరిగింది అప్పటి నుంచి ఇంచుమించు ముప్పై రెండు సంవత్సరాలు నేను అదే ఫీల్డ్లో పనిచేస్తూ సైమల్టీనియస్గా సైడ్ బై సైడ్ శనివారాలు ఆదివారాలు నాకు సెలవు వచ్చిన రోజుల్లో ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు చేయటం ఇలాంటివి మొదలుపెట్టి ఈ ప్రయాణం ప్రారంభించాను అనమాట అందువల్ల నాకు మీద ఆసక్తి కలగటం ఆ తర్వాత కొంచెం ప్రైవేట్స్ సంపాదించడం జరిగింది రైట్ రైట్ సో అయితే అంటే మీ గురించి కనుక్కుంటున్నప్పుడు నేను కొంతమందిని అడిగాను ఇట్లా ఏంటి అసలు నాగేంద్ర గారి ప్రొఫైల్ ఏంటి కెరీర్ ఎప్పుడు మొదలు పెట్టారంటే కొంతమంది చెప్పారు దాదాపు ఆయన ముప్పై ఐదు వేల మందిగా పైగా ట్రైనింగ్ ఇచ్చారు తొమ్మిది వందల నలభైకి పైగా ఆయన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారని చెప్పారు సో ఎలా అనిపిస్తుంది ఇంత పెద్ద లాంగ్ రన్ కెరీర్ని చూస్తే అండ్ ముప్పై ఐదు వేల మందికి పైగా మీరు ట్రైనింగ్ ఇచ్చారు కాబట్టి అంటే అంటే ఎంతమందిలో మీరు మార్పును చూశారు ఎంతమంది పరిణితి చెందారు అంటారు అసలు ఈ కార్యక్రమాల ద్వారా అంటే ఇక్కడ ఇది చెప్పాలంటే సార్ రకరకాలుగా ఉంటుంది సార్ ఇప్పుడు మనం ఒక కాలేజ్కి వెళ్ళాం ఆ కాలేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఇచ్చిన శిక్షణ కార్యక్రమాలు ఒక రకంగా ఉంటాయి పరిశ్రమకి వెళ్ళాం ఆ పరిశ్రమలో అంటే ఆ పని చేస్తున్న ఉద్యోగుల మధ్య కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవటం ఒకరికొకరు కంప్లైంట్ చేసుకోవటం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇంకొక చోటికి వెళ్ళినప్పుడు ఇంకో రకమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి సో ఇవన్నీ వెరసి ఇవన్నీ కలిపిస్తే నేను ముప్పై ఐదు వేల మందిని శిక్షణ ఇవ్వడం జరిగింది రకరకాలుగా సో ముఖ్యంగా చెప్పాలంటే పరిశ్రమ తీసుకుందామండి ఆ పరిశ్రమలో ప్రొడక్టివిటీ ఇంపార్ ఇంపార్టెంట్ చాలా మంది ప్రొడక్షన్ పెంచితే చాలు మా ఉద్యోగస్తులు అనుకుంటారు కానీ ప్రొడక్టివిటీ పెంచాలి ప్రొడక్షన్ కాదు ప్రొడక్షన్కి ప్రొడక్టివిటీకి ఉన్న డిఫరెన్స్ చాలా మందికి తెలియదండి ఎందుకంటే ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి పెంచడం ప్రొడక్టివిటీ అంటే ఉత్పాదకత పెంచడం ఉత్పాదకత అంటే ఏంటి మనం తక్కువ ఇన్పుట్ ఇచ్చి ఎక్కువ అవుట్పుట్ తీసుకోవటం సో ఇప్పుడు ఎంప్లాయీస్ ఒక ఆరుగురు ఉన్నారు ఆరుగురు కష్టపడి పని చేస్తున్నారు ఆరుగురు ఒక ఎంత ఒక క్వాంటిటీ అనుకుంటే ఒక ఎయిటీ పర్సెంట్ ఇస్తున్నారు అనుకుందాం కానీ మనం అది నలుగురితోనే హండ్రెడ్ పర్సెంట్ సాధించవచ్చు ఎప్పుడు ఎక్కువ మ్యాన్ పవర్ తో ఎక్కువ ప్రొడక్టివిటీ ఎక్కువ అవుట్పుట్ వచ్చే విధంగా ప్లాన్ చేసుకోవచ్చు ఎప్పుడు వాళ్ళలో బిహేవియరల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఆ బిహేవియర్ ను మార్చుకున్నప్పుడు వాళ్ళ యాటిట్యూడ్ని మార్చినప్పుడు మనకు అది ఆ ఫలితాలు వస్తాయి సో ఆ విధంగా నేను ప్రతి ఇండస్ట్రీ రకరకాల ఇండస్ట్రీస్కి వెళ్ళడం జరిగింది అక్కడ ఉద్యోగస్తులకు ఆ శిక్షణ కార్యక్రమాలు ఇవ్వడం దాని రిజల్ట్ కూడా కనిపించడం జరిగింది దాంతో కొంచెం నాకు ఆ రంగంలో మౌత్ టు మౌత్ పబ్లిసిటీ ఎక్కువ జరిగి ఎక్కువ అవకాశాలు వచ్చాయి సార్ అయితే అంటే నాకు ఎప్పటి నుంచి ఒక విషయం అడగాలంటుంది ఇప్పుడు ఈ మోటివేషనల్ వీడియోలు చూడడం ద్వారానో లేదంటే ఏదైనా శిక్షణ తరగతులకి అటెండ్ అవ్వడం వల్ల అంటే మనలోని ఆలోచన వైఖరి మన యొక్క ధోరణి అనేది నిజంగా మారుతుందంటారా అంటే ఇలాంటి శిక్షణ తరగతుల ద్వారా మనల్ని మనం ఏ విధంగా మార్చుకోవచ్చు అంటే నిజంగా మన దశ దిశ మారుతుందంటారా ఒక మోటివేషనల్ స్పీకర్ని మనం అప్రోచ్ అవ్వడం వాళ్ళ యొక్క మాటలు వినడం లేదంటే ఏదైనా సరే ఒక స్వీయ అనుభవం ద్వారా మాత్రం తెలుసుకోగలమంటారా చాలా లోతైన ప్రశ్న సార్ మీరు ఖచ్చితంగా సార్ వందకి నేను నూట యాభై పర్సెంట్ చెప్పగలను నూట యాభై పర్సెంట్ ఉండదు కానీ నూట యాభై పర్సెంట్ అనే చెప్తాను నేను ఎందుకనంటే సార్ ఏదైనా సరే అంటే మనం కాంపిటెన్సీ అనే ఒక పదం గురించి మాట్లాడుతూ ఉంటాం ఎక్కడైనా సరే ఆ కాంపిటెన్సీ అంటే ఏంటంటే కేఎస్ఏ కేఎస్ఏ అంటే నాలెడ్జ్ స్కిల్ యాటిట్యూడ్ మీకు నాలెడ్జ్ బ్రహ్మాండమైన నాలెడ్జ్ ఉంది స్కిల్ ఉంది కానీ పనిచేసే యాటిట్యూడ్ లేదు అప్పుడు ఈ నాలెడ్జ్ స్కిల్ ఉపయోగపడవు కదా సార్ అట్లాగే స్కిల్ లేకపోయినా నాలెడ్జ్ లేకపోయినా యాటిట్యూడ్ ఉంటే నేర్చుకోవాలని నాలెడ్జ్ స్కిల్ ఆటోమేటిక్గా నేర్చుకుంటారు మీరు కాబట్టి మనం స్ట్రైక్ చేసే దేన్ని మనం కాన్సన్ట్రేట్ చేసే దేని మీద యాటిట్యూడ్ మీద అలాగా యాటిట్యూడ్ మీద కాన్సన్ట్రేట్ చేసినప్పుడు ఒకరోజు శిక్షణ కార్యక్రమం ఇస్తే మారతారంటేనో యు ఆర్ సోయింగ్ ఏ సీడ్ అంటే ఒక విత్తనాన్ని నాటుతున్నారు వాళ్ళలో ఆహా మనం ఇలా మాట అని నాటుతున్నారు దానికి మళ్ళీ ఇంకో సమ్మెటి దెబ్బ తగిలి ఇంకోసారి మనం చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఆ రంగంలో ముందుకెళ్ళి పునర్బలి పరిశీలన చేసుకుని వాళ్ళ ఆలోచన విధానాన్ని వాళ్ళు ఎలా చేస్తున్నారో దాన్ని ఇంకొకసారి ఆలోచించుకుని మార్చుకునే ప్రయత్నం చేస్తారు అదొక లాంగ్ రన్లో ఏమవుతుందంటే అంటే చాలా చోట్ల ఒకటి రెండు చేసేస్తే కన్నా ఒక మూడు నాలుగు చేస్తే ప్రయోజనం ఎక్కువ ఉంటుంది సార్ అప్పుడు ఖచ్చితంగా ఆ విద్యార్థిలో కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఉద్యోగిలో కానీ ఎవరిలో అయినా సరే మార్పు ఖచ్చితంగా వస్తుంది సార్ దానికి నూటికి నూట యాభై పర్సెంట్ చెప్పగలం సో అయితే డెఫినెట్ గా అండి ఒక మోటివేషనల్ స్పీకర్ యొక్క మాటలు డెఫినెట్ గా మన యొక్క ఆలోచన సలళని మన వైఖరిని మన ధోరణిని కూడా మార్చే అవకాశం అయితే ఉంటుందంటారు ఉంటుంది అంటారు ఖచ్చితంగా ఉంటుంది సార్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ నాగేంద్ర కుమార్ గారు వ్యక్తిత్వ వికాసం వల్ల ఎంతవరకు ఉపయోగం ఉంటుంది అంటే నిజంగా ఈ మోటివేషనల్ వీడియోస్ చూడడం వల్ల లేదంటే ఒక మోటివేషనల్ స్పీకర్ ద్వారా మనలో ఎంతవరకు మార్పు తెచ్చుకోవచ్చు అనే అంశం గురించి చాలా చక్కగా మీ విశ్లేషణ తెలియజేస్తారు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నమస్తే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి